వర్మ డోస్ పెంచేశాడు, రియల్ ఫుటేజ్నే వదిలాడు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలకు ప్రత్యేకంగా ప్రమోషన్లో చేయనక్కర్లేదు. ప్రమోషన్ కోసం ఆయనతో సినిమా చేసే నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన సినిమాలకు ఆయనే వేసే ట్వీట్లు, టీవీ షోల్లో చేసే కామెంట్సే బోలెడంత బజ్ తీసుకొస్తుంటాయి. సినిమా అనౌన్స్ చేసిన రోజు నుండే సంచలనం మొదలుపెట్టే వర్మ ఆ తర్వాత ఎవరో ఒక పెద్ద సెలబ్రిటీని ఎంచుకుని గెచ్చడం మొదలెడతాడు. దాంతో ఏదో ఒక వర్గానికి కోపం రావడం, మీడియాకు ఎక్కడం, వర్మ ప్రాజెక్టుకు ఫ్రీగా పబ్లిసిటీ ఇవ్వడం మొదలు పెడతారు. ప్రస్తుతం చేస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు ఆయన. ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో సినిమాపై రచ్చ మొదలెట్టిన ఆర్జీవి వెన్నుపోటు పాటను రిలీజ్ చేసి తెలుగుదేశం పార్టీలో అభిమానుల్లో కలకలం రేపాడు. వాళ్ళంతా ఆయనపై కేసులు పెడుతూ ఉంటే రివర్స్ కౌంటర్లు వేస్తూ ఫుల్ పబ్లిసిటీ సంపాదిస్తున్నాడు. అయితే ఆ పబ్లిసిటీ చాలినట్లు లేదు. ఈసారి ఏకంగా రియల్ ఫుటేజ్ని తీసుకుని మరీ ఆ పాటకు యాడ్ చేసి ఓ వీడియోని వదిలారు. ఎవరు అభిమాని చేసినట్లుగా బిల్డప్ ఇస్తూ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎలాగైనా ఈ వెన్నుపోటు వివాదంతో సినిమా పట్ల జనాల్లో తీవ్ర ఆసక్తి నెలకొనేలా చేయడం ఆయన ఆలోచన. పూర్తి స్థాయిలో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఈ వీడియో రూపొందించారు. ఈ వీడియోకు ఖచ్చితంగా తెలుగుదేశం వర్గం నుంచి విమర్శలు, వివాదాలు వస్తాయి. దీంతో వర్మ తాను అనుకున్నది సాధించినట్లయింది.